पार्टी निलबेट्टं कोसम कंकण कट्टुकोच्चार मीरंदरू कूडा कोन्नि विषयालु चेप्पालि जगन मोहन रेड्डी ई सैको ना कोडुकु మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ప్రెస్ వాళ్ళు రాసుకున్న హెడ్లైన్స్, వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానండి ఈ మాటలు? వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలుసే మీకు? మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాలిన నా కొడుకా మనకు ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను ఈవేళ. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, మీకు తెలుసు ఎన్ని మాయ మాటలు చెప్పాడండి, ప్రజలను నమ్మించాడండి. ఏయ్ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈరోజు చెయ్యరా దమ్ముంటే, ఈరోజు చేయి దమ్ముంటే. చెయ్యలేవు నాకు తెలుసు, నీకు తెలుసు చెయ్యలేవని. అందుకే హెలికాప్టర్లు తిరుగుతుంది ఈ మధ్యని, రోడ్డు మీద తిరుగుతుంది. ఎక్కడన్నా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది ఆడికి. ఎందుకు వచ్చిందండి? రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చుకూడదారు. ఇవాళ ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి. ఓ పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, మీ డబ్బులు కూడా తెప్పించారా బాబు, తెలుసా మీకు? పోలీసులు ఇక్కడ ఉన్నారా? వినండి వినండి, అటువంటి దొంగడి కాపలా కాయడం కాదు, ప్రజలకు కాపలా కాయండి. మీరు పిల్ల భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషిశాడు. మోదీ గారు రూమ్ లోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పాలి, మోదీ గారితో ఏం మాట్లాడు చెప్పాలి కాదు, చెప్పడం ఇలా ఊపుకుంటూ పోతూ ఉంటాడు. నాకు అనుమానం వస్తుంది, లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం చేశారు ఆ లోపల? ప్రత్యేక హోదా అడిగావా, ఏమి పిసికెత్తున్నావా, కాళ్ళు పిసికెత్తున్నావా? మరి 18 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏ పని మీద వెళ్ళావు అని అడుగుతున్నాను ఈవేళ. వాడి కేసులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ బాబాయ్ కేసు కాపాడడం కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు. ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఈవేళ. తర్వాత ఇప్పుడు ఒక కొత్త మంత్రి వచ్చారు, అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు తింటే నాకు అరగంట చాలు అంటాడు. అదే పోలవరం గురించి చెప్పబోయే అంటే నాకు అరగంట చాలు అంటాడు. దేనికి అరగంట? మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారదెప్పారు అవంతి శ్రీనివాసరావు. ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా, ఆవిడ ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరుకు పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరుకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మాటల మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఒక ఫ్యాక్టరీ అనేది ఇచ్చావు రాష్ట్రానికి, ఉన్న ఫ్యాక్టరీలన్నీ పారిపోయారు. సాఫ్ట్వేర్ కంపెనీ పోయింది, హార్డ్వేర్ కంపెనీ పోయింది, ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పోయింది. అండర్వేర్ కంపెనీ అంటే అర్థమైంది మీకు? ఏ కంపెనీ అది? ఈ ప్రతాపం అది
వీడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకే. నేను అడుగుతున్నాను, వీడు పెద్ద నత్తినా కొడుకు. మన రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రి ఆ మీటింగ్లో రాజమహేంద్రవరం అని పలకలేకపోయాడు వీడు. వీడన్నారు ముఖ్యమంత్రి మనకే. నేను కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు లాగానే కొంచెం సెటైరికల్ భాషనే వాడేవాడిని. ఇప్పుడు అది మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ అలా ఈ అయ్యన్న పాత్రుడు అనే అతను చాలా రెచ్చిపోతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు అన్నటువంటిది మీరు పేపర్లో కూడా చూసుంటారు, టీవీలో. నేను ముందుగానే చెప్పా, 24 గంటలు కూడా 24 గంటల్లో బహుశా మీరు రాత్రి 12 వరకు ముందు కొడతాడు, 12, 1 గంట, 2 గంటల వరకు కూడా కొద్దిసేపే నిద్రపోతాడు. ఈ అరగుండు పాత్రుడికి ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటిది తనకే తెలియదు. ఇతను ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడతాడు, అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడతాడు. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండగా విశాఖపట్నంలో అతన్ని అతను ఏదో కొంచెం ఎస్సీ ఎస్టీల గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు. ఎస్సీ ఎస్టీల గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళు ఎక్కడ తిరిగి వాళ్ళు అతన్ని కొడతారో అన్నటువంటి ఉద్దేశంతో విశాఖపట్నంకి 1 సంవత్సరం రోజులు రావడం మానుకున్నాడు. అంతటి భయస్థుడు. ఈ మధ్య కొంచెం రెచ్చిపోతా ఉన్నాడు, ఎందుకో నాకు తెలియట్లేదు. లాస్ట్ టైం ఇలాగే రెచ్చిపోయి పోలీసులు అరెస్ట్ చేసి ఏదో పోలీస్ రీతిలో ఏదో పెడతారు కదా, ఆ రకంగా ఏదో పెట్టారు. ఈసారి కూడా అలాగే పెడతారేమో అని అనుకుంటున్నాను. చంద్రబాబుది ఇదే డైలాగ్, లోకేష్ది కూడా ఇదే డైలాగ్. గెలిస్తే అందరినీ తంతాం, కొడతాం, బట్టలు ఇప్పుతాం, గుడ్డలు కూడా తీస్తాం, నడి రోడ్డు మీద కడ్రాయర్తో మిమ్మల్ని నడిపిస్తాం అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అందరిది ఒకే డైలాగ్, మూసపోసినట్టుగా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు, అయ్యా లోకేష్, అసలు నువ్వు గెలిస్తే కదా నువ్వు ఈ పని చేసేది, గెలిచే అవకాశమే లేదు. గెలిచే అవకాశమే లేనప్పుడు మీరు కొట్టేదేంది, బట్టలు ఊడదీసేదేంది, కడ్రాయర్తో ఊరేగించడం ఏంది, అసలు మీ భాష ఏంది, మీకు ఒక సంస్కారం ఉందా, మీరు ఈ యొక్క అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక మహిళల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనారిటీస్ గురించి, వివిధ సామాజిక వర్గాల గురించి వాళ్ళకి ఏం చెప్పారు, మీరు ఏం చేశారు, వాళ్ళకి ఏం చెప్పారు? గతంలో 14 సంవత్సరాలుగా మీరు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క వర్గాలకు ఏం చేశారు, ఏం చెప్పారు, చెప్పింది చేశారానని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. తంతాం, నరుకుతాం, పొడుస్తాం, తోలు తీస్తాం, చంపేస్తాం, ఇదే మాటలు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా ఎవరైనా అభిలషిస్తారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నా. టీడీపీలో ఈరోజు కానీ చూసుకుంటే అంతా కూడా సంఘ వ్యతిరేక శక్తులే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నాయకుడు సంఘ వ్యతిరేక శక్తే. నాయకుడు ఒక గుండానే, గుండాయిజం, రౌడీయిజం, హంతకులు అంతా కలిసినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే చెప్తున్నాను, కాపుల ఆరాధ్యదైవమైనటువంటి వంగవీటి రంగాన్ని ఎవరు హత్య చేసింది? పింగళి దశరథరామ్ని ఎవరు హత్య చేసింది? చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఎవరు హత్య చేసింది? తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇలా ప్రతి ఒక్కరిని కూడా చంపినటువంటి పార్టీ టీడీపీ అని పైన ఎవరైతే రోజు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ చెప్తున్నారో, తంతాం, పొడుస్తాం, చంపుతాం, ఇదంతా కూడా వాళ్ళ నైజాన్ని, వాళ్ళ మనస్తత్వాన్ని బయట పెడుతుంది అన్నటువంటి విషయాన్ని, వాళ్ళు హంతకులు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు. ఇక టీడీపీ అనేదానికి ఒక క్రెడిబిలిటీ లేదు. నేను
జీటీపీ పార్టీగా చెప్పాను. అంటే గెలిస్తే తంతం, టీడీపీ బదులు జీటీపీ అని పెట్టుకోండి అనేటటువంటిది ఇచ్చేటటువంటి సలహా. ఈ మధ్యన మీరు చంద్రబాబుని టీవీలో చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక ఈ హ్యాట్ మైకేల్ జాక్సన్ హ్యాట్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఈ మధ్యన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా ఇస్తూ ఉన్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదో పెద్ద మేధావిలాగా తనకు ప్రపంచంలో తెలియని విషయమే లేదు, అన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ఈ నాగరికత కానీ లేకుంటే ఈ టెక్నాలజీ కానీ అంతా కూడా తనే కనిపెట్టాను అన్నటువంటి ఒక భావాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన ప్రజలకి. అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఒక మైక్ ఇక్కడ పెట్టుకొని చెవిలో ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నేను చెప్తా ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా చేస్తే కదా మీరంతా చెప్తే మీరు చెప్పేది ప్రజలు నమ్మేదానికి. మీరు చేసింది ఏమీ లేదు, ఒట్టి మాటలు చెప్పడం తప్ప. ఇక కొత్తగా విజన్ 2047 అంటున్నాడు. ఈ విజన్ 2047 ఈయనది కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని ఈయన కాపీ కొట్టి ఈరోజు 2047 విజన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు. అంటే 2047కి ఆయన వయసు ఎంత ఉంటుంది? 99 100 ఉంటుంది. ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఇంకా 24 25 సంవత్సరాలకి ఎలా ఉంటాడననేది మీకు ఊహించుకోవచ్చు. కాబట్టి విజన్ 2047 లేదు, ఏమీ లేదు. ఇక ఎన్నికల్లో విజయం అంటారా? రీసెంట్గా బై ఎలక్షన్స్లో 66 పంచాయతీ సర్పంచుల్లో ఉప ఎన్నికలు జరిగితే 53 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీ 10 చోట్ల, జనసేన 2 కలిసి విజయం సాధించాయి. చంద్రబాబు కుప్పంలో ఎక్కడైతే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ కుప్పంలో ఉన్నటువంటి 6 స్థానాలకి 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది. అంటే ఆయన మద్దతు అక్కడ ఆయన సొంత ప్లేస్లో ఎక్కడైతే చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నాడో కుప్పంలో ఆ వార్డు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు విజయ ఎలా ఏ పదంలో ఓటమి వైపు ఎలా నడుస్తున్నాడు అన్నటువంటిది.